నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్ యూ నేను మీ రాజేష్ కర్ణాటకలో కాంగ్రెస్ సంచలనం విజయం తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో జోష్ పెరిగిందని మాట ఖచ్చితంగా ఎవరు అవనన్నా కాదన్నా వాస్తవ పరిస్థితులు చూస్తే అదే అనిపిస్తుంది దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కూడా ఊపందుకుంది ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్కు క్యూ కడుతున్నారు సో కాంగ్రెస్కి అధికారం ఖాయమనే ప్రచారం రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది సో ప్రజలు సైతం కాంగ్రెస్కే మద్దతు నిలుస్తారనేది కూడా క్షేత్రస్థాయి నుంచి ఫీడ్బ్యాక్ అందుతోంది దీంతో పార్టీలో వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోంది పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ ముఖ్య నేతలతో మంత్రాలు చాలా జోరుగా సాగుతున్నాయి సో అందరూ కాంగ్రెస్ సీటు కావాలని షరతు పెడుతున్నారు పార్టీలో చేరికలు ప్రోత్సహించి ప్రత్యర్థి పార్టీలను కూడా దెబ్బతీయాలని కూడా భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ సో ఈ నేపథ్యంలో నాయకత్వం కాంగ్రెస్ నాయకత్వం వచ్చే వారికి హామీలు గుప్పిస్తూనే వస్తుంది కొత్త చేరికలు అవసరం అయినప్పటికీ కూడా పాత వారికి ఇచ్చే ప్రాధాన్యత ఏంటనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా కాంగ్రెస్ పార్టీలో మారుతోంది కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో పనిచేసిన వంటి వారు తమ నియోజకవర్గం సీట్లపైన ఆశలు పెంచుకున్నారు పెట్టుకున్నారు సో ఆ నియోజకవర్గాల్లో కొత్త నేతలను చేర్చుకునే క్రమంలో సీట్ల హామీలు ఇస్తుండడంతో వారికి రుచించడం లేదని కూడా కొంత కాంగ్రెస్ పార్టీ నేతల్లో టా హాట్ టాపిక్గా మారుతుంది దీంతో పార్టీకి ఈ వ్యవహారం కొంత సమస్యగా మారుతోంది భవిష్యత్తులో ఎందుకంటే ఎన్నికలు చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున ఇవాళ దుమారానికి దారిలేపుతోంది ఇప్పుడు వీరిని పార్టీ ఎలా సమన్వయం చేస్తుంది అనే చర్చ సాగుతోంది సీట్ల విషయంలో అనుసరించే ఫార్ములా ఏంటి ఎవరికి ప్రాధాన్యం దక్కుతుంది ఇవ్వలేని వారికి ఎలా న్యాయం చేస్తుంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా చర్చకు జరుగుతున్నటువంటి అంశాలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ నాగర్ నియోజకవర్గాల్లో చేరికల పైన నాగం జనార్దన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది మరోవైపు దామోదర్ రెడ్డి తన కుమారుడికి సీటు పైన కూడా హామీ కోరారు అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరిక సిద్ధమయ్యారని తెలుస్తోంది కానీ తన వర్గానికి సీట్ల పైన కూడా హామీ దక్కనట్లు కూడా ప్రచారం జరుగుతోంది సో ఈ పరిణామం జిల్లాలోని పార్టీ నేతలకు అంతు చిక్కడం లేదు ఖమ్మం జిల్లాలో కూడా పాత కొత్త నేతల మధ్య సీట్ల కోసం పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే పినవాక మాజీ ఎమ్మెల్యే పాయం తిరిగి పార్టీలో చేరడమే కాక సీటు పైన కూడా ఆశలు పెట్టుకున్నారు అదే సమయంలో సీతక్క కుమారుడు కూడా అక్కడ చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నట్టు కూడా కొంత రాజకీయాల్లో చర్చ జరుగుతుంది సో ఇక బీజేపీ బీఆర్ఎస్ నుంచి మరిన్ని చేరికలు కూడా ఖాయమవుతున్నట్టు కూడా తెలుస్తుంది సో ఈ సమయంలో వారికి ఇస్తున్నటువంటి హామీలతో పార్టీనే నమ్ముకున్నటువంటి నేతల్లో చాలా తీవ్రమైనటువంటి ఆందోళన కనిపిస్తోంది కొత్త వారికి సీట్లు కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తే నష్టం తప్పదనే హెచ్చరికలు కూడా కాంగ్రెస్ పార్టీ నేతల్లో కొంతమంది కనిపిస్తోంది అధికారమే దిశగా పార్టీకి అన్ని రోజులు అన్ని రకాలుగా కూడా కలిసి వస్తున్నటువంటి సమయంలో పాతవారికి ఎక్కడా నష్టం లేకుండా అదే సమయంలో కొత్త వారిని కూడా ఆకట్టుకునేలా కూడా సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు టీ కాంగ్రెస్ ముఖ్య నేతలపై ఉంటుంది ఇది నేతల సమర్థతకు పరీక్షగా కూడా కొంత మారే అవకాశాలు ఉన్నాయి కొత్త నేతలను చేర్చుకోవడం పైన అభ్యంతరం లేదంటూనే సీట్ల విషయంలో మాత్రం పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి నిర్ణయాలు తీసుకోవాలని కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచిస్తున్నారు సో పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిసి ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్న వారి కంటే కూడా పార్టీ ఇబ్బందులు ఉన్న సమయంలోనే అంటి పెట్టుకున్నటువంటి వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్లు కూడా పార్టీలోనే వినిపించడం కొంత గాంధీభవన్ వర్గాల్లో చర్చను రేపుతున్నాయి సో మొత్తం మీద పార్టీ అధిష్టానం నిర్ణయం ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే కొత్త వారికి టికెట్ హామీ అంతర్గతంగా ఏమన్నా ఇస్తుందా ఎందుకంటే వాళ్ళు చేరుతున్నప్పుడు ఖచ్చితంగా మాకు ఎటువంటి హామీలు ఇవ్వట్లేదు కేవలం సర్వేల ఆధారితంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టంగా చెప్తున్నప్పటికి కూడా అంతర్గతంగా ఏమన్నా పార్టీ ఒక ఒక గైడ్ లైన్స్ ఏమన్నా ఇస్తుందా ఒక హామీ ఇస్తుందా ఆ హామీతోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే చర్చ కూడా సాగుతోంది సో ఈ నేపథ్యంలో హైకమాండ్ నిర్ణయం సో సర్వేలు ఇప్పటికే మూడు సర్వే టీములు పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి టీము అలాగే అధిష్టానం సంబంధించి ఏసీసీ టీము మరోవైపు సునీల్ కనుగోల్ టీం సో ఈ మూడు ఇచ్చే టీంలు ఇచ్చేటువంటి నివేదిక మీదే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి ఈ ఈ సర్వేలు ఆధారితంగానే ఇస్తారా లేదంటే కనుక పార్టీ ఎవరన్నా నేతలు ఇన్ఫ్లుయెన్స్ కాదు లేకుంటే కొత్త వారికి హామీల ప్రకారం ఇస్తారనేది చర్చ జరుగుతుంది సో చూడాలి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ టికెట్ల లొల్లి జరుగుతుందా లేదంటే కనుక సమన్వయంతో అందరినీ ఏకతాటిపై నడిపించి టికెట్ల లొల్లి లేకుండా ప్రశాంతంగా ముందు కొనసాగుతుందా చూడాలి ఫర్ మోర్ వేర్స్ ప్లీజ్ వాచ్